ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంత విశేషం అనుకునే అంశం ఏముంది అందులో? గాయత్రి పెద్దమ్మ గురించి ఉంది మావయ్య. అమ్మగారి గురించా? పేరు నాయని. అన్నయ్య అలా చెప్తున్నాడు అంతే. అది బ్యాంకుకి సంబంధించింది. అన్నయ్య ఇటు ఇవ్వు. ఇస్తాను ఆగు. ఇంత ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకోకపోతే ఎలా? ఏంటో చెప్పయ్యా, వింటాం. పెద్దకాయ గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా. 12 కోట్లు ఫిబ్రవరి నెలలో విత్డ్రా చేసినట్టు ఉంది. ఇందులో అన్నయ్య బిజినెస్ అన్నాక డిపాజిట్స్ విత్డ్రాస్ ఉంటాయి, అది కామన్ కదా. కరెక్టే కాదన్నానా? ఆ పేపర్ ఇచ్చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకు బావగారు? పెద్ద మరదలా, నేను టైం కోసం ఎదురు చూస్తున్నవాణ్ణి. నువ్వు నీ మొదటి కూతురు కోసం ఎదురు చూస్తున్నదానివి. విషయం ఏంటో చెప్తారా లేదా? 12 కోట్లని బ్యాంకు నుంచి విత్డ్రా చేసింది ఎవరో కాదు హాసిని, గాయత్రి పెద్దమ్మ. అమ్మగారు ఎలా విత్డ్రా చేస్తారు? పెద్దలను మాటలు పట్టించుకోకండమ్మా, పదండి. మావయ్య ఆగు. ప్రూఫ్ చేతిలో ఉంటే నిర్లక్ష్యం చేస్తారెందుకు? మిస్టర్ లింగరాజా, ఇందులో ఏముంది విస్తుపోవడానికి? గాయత్రి పాపిప్పుడు గాయత్రీదేవి అయ్యింది కదా. తను మైనర్గా ఉన్నా గార్డియన్గా ఉన్న విశాల్ సైన్ చేస్తుంటాడు అంతే కదా. అంతే అని సరిపెట్టుకోవాలా? నువ్వుండు డమ్మక్క. గాయత్రి పాపకి దేవి అన్న పేరుని చివరన చేర్చిందెప్పుడు? మార్చి నెలలో. విత్డ్రా చేసింది ఫిబ్రవరిలో. ఇది ఎలా సాధ్యమవుతుంది? అవును కదా, అప్పుడు ఇంకా పేరు మార్చలేదు కదా బాబు గారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.